హాయ్ ఫ్రెండ్స్, రాత్రి శ్రీకాళహస్తి నుంచి ఒంగోలు వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒంగోలులో స్టే చేస్తాం నైట్. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. డే 7 రైడింగ్ మేము ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి 480 కిలోమీటర్లు వస్తుంది విశాఖపట్నానికి. మేము ఇప్పుడు మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ ఎంత టైం అయితే అంత టైంలో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మిగతా విషయాలు రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ పార్కింగ్ చిన్న ప్లేసే ఉంది ఫ్రెండ్స్. బా సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాం ఇప్పుడు. ఇది ఒంగోలు. బేరా బేరా ఎక్కు. ఫ్రెండ్స్ మేము ఇక్కడ మనోరమా లాడ్జ్ తీసుకున్నాం. ఇక్కడ రాత్రి రూమ్స్ అయితే చాలా చూసాం, అన్నీ ఖాళీ లేవన్నారు. దగ్గర హాఫ్ అన్ అవర్ తిరిగాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒంగోలులో. రాత్రి చాలా టైం పట్టింది ఒంగోలు వచ్చినప్పుడు. ఆల్మోస్ట్ 9 o'clock ఎంత అయింది ఒంగోలు వచ్చినప్పుడు. ఈ హోటల్ రూమ్ ప్రైస్ వచ్చేసి మీకు సింగిల్ బెడ్ అయితే 600 రూపీస్, డబుల్ బెడ్, అయితే 800 రూపీస్. మేము డబుల్ బెడ్ తీసుకున్నాం 800 రూపీస్ది. రూమ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, కానీ హీట్ వాటర్ అయితే రావట్లేదు. ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి విశాఖపట్నానికి గుంటూరు అయితే 118 కిలోమీటర్లు వస్తుంది. విశాఖపట్నానికి 478 కిలోమీటర్లు వస్తుంది. ఆ 470 కాదు, 500 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. మేమైతే డే సెవెన్ రైడింగ్ స్టార్ట్ చేసాం. కరెక్ట్గా ఈరోజు ఈ నైట్కి కానీ మేము ఇంటికి వెళ్ళిపోతే మొత్తం 1 week ట్రావెల్ చేసినట్టు. మేమైతే 1 week పట్టినట్టు. ఈరోజు డే 7. మేమైతే 1 week ట్రిప్పే ప్లాన్ చేసాం. కరెక్ట్గా 1 weekలో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే ఇక్కడ రూమ్ దగ్గర నుంచి కొంచెం ఎర్లీగా బయలుదేరి మేము ఫ్రెండ్స్. 7 గంటలకే బయలుదేరాం ఈరోజు. అసలు మేము 7 గంటలకి ఈ 1 weekలో 7 గంటలకి ఎర్లీ మార్నింగ్, ఈ 1 week ట్రిప్లో మార్నింగ్ 7 o'clock మేము ఏ రోజు బయలుదేరలేదు. మ్యాక్సిమం 8-8:30 ఇలాగే బయలుదేరాం. 9 o'clock 8-8:30కి 9 o'clock బయలుదేరాం ఫ్రెండ్స్. కానీ ఇంకా మేము చూడడానికి ఏ ప్లేసెస్ లేవు. ఇంకా ఇంటికే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా అసలు మాకు రాత్రి కూడా రూమ్ తీసుకోవాలని నాకైతే లేదు. నిన్న శ్రీకాళహస్తి నుంచి విశాఖపట్నానికి 700 కిలోమీటర్లు వస్తుంది. 730 కిలోమీటర్లు వస్తుంది. నాన్ స్టాప్ రాత్రి నైట్ జర్నీ చేద్దాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్ అయితే అసలు బ్యాక్ సైడ్ అసలు ఉండలేకపోతున్నాడు. రూమ్ తీసుకుందా నిద్ర వచ్చేస్తుంది, నైట్ టైం వద్దురా అంటే తనకి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంకా నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని ఒంగోలు వచ్చి స్టే చేస్తాం. ఇప్పుడైతే ఇంకా నాన్ స్టాప్ రైడింగ్ ఇంకా డే కాబట్టి ఇంకా ఈరోజు నైట్ ఎక్కడ రూమ్ తీసుకోవడం అలాంటివి లేదు ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళిపోవడమే. ఇప్పటిదాకా మాకు రూమ్స్కైనా ఖర్చు ఇంతకుముందు చెప్పాను నేను, 2800 అయింది అని శ్రీకాళహస్తి నుంచి వస్తున్నప్పుడు. డే 6లో చెప్పాను ఫ్రెండ్, డే 6 జర్నీలో మీకు రూమ్స్కి మాకు ఈ 6 డేస్కి 2800 అయింది అన్నాను కదా. దానికి ఇప్పుడు ఈ 800 ప్లస్ చేయండి. 800 ప్లస్ చేస్తే మొత్తం ఎంత అవుతుంది, 2000 3600 అయింది ఫ్రెండ్స్ మాకు రూమ్స్కి 1 week ట్రిప్లో. అయితే కొంచెం
మంచు అయితే పడుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, చల్లారుస్తుంది కొంచెం, కానీ ఇక్కడ సన్రైజ్ అవుతుంది. పర్లేదు, ట్రైన్ అక్కర్లో వెళ్ళిపోవచ్చు, సన్రైజ్ అవుతుంది కాబట్టి. ఇంకా హీట్ అలా పెరుగుతుంది కాదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే హైవే ఎక్కిసాం, NH-16 హైవే, ఇక్కడ నుంచి చీరాలు అయితే 50 కిలోమీటర్స్ చూపిస్తుంది. విజయవాడకి అయితే 142 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్, మంచు అయితే పడుతుంది ఫ్రెండ్, చూడండి మంచు ఎలా ఉందో. నేను డ్రైవ్ చేసిన దగ్గర కూడా మంచు ఉంటుంది, కానీ మాకు కనిపించదు కదా. చూడండి అటు సైడ్ అంతా మంచు ఎలా పడుతుందో. ఇప్పుడు టైం అయితే 7:20 అయింది, ఇంకా ఇక్కడ ప్లేస్ అయితే ఎలా ఉందో మంచు పడుతూ. ఫుల్ మంచు పడుతుంది అటు సైడ్ చూడండి. ఫ్రెండ్స్ బాతులు చూడండి, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాది టీ టైం ఇది, ఇప్పుడు టీ తాగాలి ఇక్కడ. టీ స్టాప్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే విజయవాడ ఎంటర్ అయిపోయాం, విజయవాడ వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి. దుర్గాదేవి టెంపుల్ అక్కడ లాంగ్లా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నాకైతే రైడింగ్లో కంట్లో అయితే అక్కడ వైజర్ రిమూవ్ చేసి ఒక దగ్గర డ్రైవ్ చేశాను మార్నింగ్ వస్తున్నప్పుడు. కంట్లో ఏదో పడింది, అది బాగా కన్ను మండిపోతుంది. ఇంకా నేనైతే విజయవాడ నుంచి విశాఖపట్నంకి డ్రైవ్ చేయాలి. విశాఖపట్నం దగ్గర, విశాఖపట్నం జిల్లాలో మా అనకాపల్లి, మా ఊరు అనకాపల్లి వెళ్ళాలి. నాకైతే కన్ను అయితే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది, కానీ పర్లేదు, వాటర్తో కొంచెం క్లీన్ చేశాను, ఇప్పుడైతే ఓకే. ఒకవేళ ఏమైనా ఇబ్బంది పడితే మధ్యలో బైక్ ఎక్కడైనా ఆపి కొంచెం వాటర్తో కడుక్కోవాలి ఫేస్, కొంచెం మొహం కడుక్కుంటే పర్లేదు. లెఫ్ట్ అయ్యే కొంచెం ఇబ్బంది పడుతుంది, బాగా మండుతుంది, ఏదో పడింది కంట్లోనే. ఫ్రెండ్స్ నా బండ్లో అయితే ఫ్యూల్ అయిపోయింది, ఫ్యూల్ కొట్టించాలి. నేను ఇప్పుడు 5th time ఇది ఫ్యూల్ కొట్టించడం. 900 ఫ్రెండ్స్, మేమైతే ఫ్యూల్ ఇక్కడ కొట్టించాం. ఇది నేను ఈ రైడింగ్లో 5th time ఫ్యూల్ కొట్టించడం ఈ 7th day జర్నీలో. ఫ్యూల్కి అయితే నేను D6లో చెప్పాను కదా 5,500 అయిందని అప్పుడు. ఇప్పుడు ఇది D7లో ఈరోజు 900 కొట్టించాను, మొత్తం 9,900 కలిపితే 5,500, 6,400 ఫ్రెండ్స్. నేను ఇప్పటికైతే 6,400 రూపీస్, 6,400 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించాను నేను ఇప్పటికీ.
మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా మా ఇంటికి అనకాపల్లికి 310-320 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మైలేజ్ మరి అంత వస్తుందో, మధ్యలో మళ్ళీ ఫ్యూల్ కొట్టించాలా, ఒక 500 రూపీస్ అంతా కూడా కొట్టిస్తే సరిపోద్ది. ఒకవేళ సరిపోతే ఫ్రెండ్స్, మేమైతే విజయవాడ సిటీని దాటడానికి మాకు 1 అవర్ పట్టింది. అక్కడ విజయవాడ సిటీలో నేషనల్ హైవే బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ నేషనల్ హైవే రోడ్డు, సిటీ లోకల్ రోడ్స్ అన్నీ కలిసిపోయి వెహికల్స్ కూడా అన్ని లోకల్లో తిరిగే వెహికల్స్, సిటీలో వచ్చే వెహికల్స్ అన్నీ కలిసిపోయాయి. అందువల్ల విజయవాడ సిటీ దాటడానికి మాకు 1 అవర్ పట్టింది. కొంచెం బాగా హెవీ ట్రాఫిక్ ఉంది, నాకైతే బాగా ఇరిటేషన్ వస్తుంది. రైడింగ్ ఎంత చేయమన్నా నేను అది చేస్తాను, కానీ ట్రాఫిక్లో అస్సలు వెయిటింగ్ అంటే నాకు చిరాకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజమండ్రి దగ్గరలో ఉన్నాం. ఇది రాజమండ్రి బ్రిడ్జ్. ఇది ప్లేస్ అయితే బాగుందిరా. కానీ చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది అన్న. వాటర్ డ్రై అయిపోయిందా? ఎప్పుడు నిన్న స్పెట్స్లో ఇలాగే గెటప్లో చూడలేదు, అందుకని పెట్లు పెట్టి దొరలా ఉన్నారా? ఈరోజు డే 7 జర్నీ అయితే కంప్లీటెడ్ అయిపోయింది.
నేనైతే మా ఇంటికి వస్తాను ఫ్రెండ్స్, ఒంగోలు నుంచి అనకాపల్లి దాకా నాన్ స్టాప్ జర్నీ 500 కిలోమీటర్స్. ఇంకా నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడైతే ఎలా ఏ యాటిట్యూడ్తో ఉన్నాను, ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్తో ఉన్నాను. అస్సలు మేము 2500 కిలోమీటర్స్ రైడ్ చేసాం ఇప్పటికి, అసలు మాకు పెద్దగా ఎక్కువ కిలోమీటర్స్ రైడ్ చేసిన ఫీలింగే రాలేదు మాకైతే. ఇంకొక 2500 అయినా సరే ఈజీగా మేము రైడ్ చేస్తాం. నేను ఇంత లాంగ్ రైడ్ ఎందుకు వేసారంటే నాలో ఉండే పేషెన్స్ ఎంత ఉన్నాయో తెలుసుకుందామనే నేను ఈ రైడింగ్కి వెళ్ళాను. కానీ 2500 రైడింగ్ అంటే నాకేం అనిపించలేదు. నేను ఇంటికా నుంచి బయలుదేరి అటు తిరుపతి శ్రీశైలం మొత్తం ప్లేసెస్ అన్ని కర్నూలు అవన్నీ వెళ్ళి శ్రీకాళహస్తి దాకా 1800 కిలోమీటర్స్ రైడ్ చేసాం. శ్రీకాళహస్తి నుంచి మేము లాస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అదే. శ్రీకాళహస్తి నుంచి ఇటు విశాఖపట్నం ఉన్న అనకాపల్లి మా ఊరికి 700 కిలోమీటర్స్ వచ్చింది. రాత్రి మేము నాన్ స్టాప్గా వచ్చేద్దాం అనుకున్నాం శ్రీకాళహస్తి నుంచి అనకాపల్లికి. కానీ నా ఫ్రెండ్ అయితే బాగా టైర్డ్ అయిపోయాను, నాకైతే నిద్ర వస్తుందని చెప్తున్నాడు. అందుకని చెప్పి రాత్రి ఒంగోలు వెళ్ళి ఒంగోలులో రూమ్ తీసుకున్నాం. ఒంగోలులో రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇప్పుడు వచ్చేసాం ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మేము ప్లాన్ చేసుకున్న ప్లేసెస్లో ఏ ప్లేసెస్ అయితే చూడాలనుకున్నాం ఆ ప్లేసెస్ అన్ని అయితే మేము చూసేసాం, ఏది స్కిప్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి మరీ చూసా. నాతో వచ్చిన మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం కాబట్టి తను బాగా స్ట్రెయిన్ అయిపోయి కొంచెం బాగా డల్ అయిపోయాడు. నేనైతే మాత్రం ఇంకా అసలు ఇంటికి వస్తానంటే అప్పుడే అయిపోయింది ఆ ట్రిప్ అనిపిస్తుంది. జస్ట్ 1 వీక్లో అన్నీ కవర్ చేసాం ఫ్రెండ్స్. మా డే 5 నాకు ఈ ఫస్ట్ డే నుంచి ఇదో 7 డే దాకా జర్నీ చేసిన ఈ డేస్లో డే 5 అయితే మరి ఇంకా ఎక్సలెంట్. ఇంకా డే 5 జర్నీ మేము బేభత్సంగా చేసాం. నా వీడియోస్ అన్ని ఈ వీడియోకి ముందు నా వీడియోస్ మీరు ఎవరు చూడకపోతే ఒకసారి డే 1 నుంచి డే 6 దాకా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇది డే 7 వీడియో ఇది. ఇంకా కుమార్ మోటోవ్లాగ్స్ ఛానల్ సార్ అరే అది తిరిగి ఒకసారి ఇంకా కుమార్ మోటోవ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిరని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ రైడింగ్లో కలుసుకుందాం. బాయ్.